అవును స్పీకర్ గారు పిలిచారు ఆల్ పార్టీ లీడర్స్ కూడా పిలిచి మాట్లాడారు ఆమె రేపు చర్చ ఒక బిఎస్సిలో డిసైడ్ చేసి చర్చ పెడితే బాగుంటుంది కదా దీనిలో పయాన అన్నారు ఇన్ని చర్చలు ఎందుకమ్మా మేము చర్చలతోనే సరిపోయింది ఇప్పుడు చర్చలు ఎందుకు దీనికి వాగ్దానం చేసి దాన్ని నెరవేర్చాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు 26 నెలలైంది ఇప్పటికే దీన్ని అమలుపరచకుండా మళ్ళా చర్చలేంటి అని అడగడం జరిగింది నాకు చూడ ఎలా ఉందంటే తెలుగు ప్రజల్ని ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మోసం చేసేదానికి ఎన్ని కథలు ఉన్నాయో ఎన్ని మార్గాలు ఉన్నాయో అని చూస్తున్నారు తప్ప ఇప్పుడు ఏంటండి డిస్కషన్ ఇప్పుడు ఏంది ఆ రోజు వాగ్దానం చేసి రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిపారునికి ఆంధ్రప్రదేశ్ కి ఎలాంటి వనరులు లేకుండా చేసిన పరిస్థితుల్లో ఇప్పుడు మళ్ళా ఏంటంట ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయాలు కానీ మేము తిరిగి వెంబడే రావడం మళ్ళా పార్లమెంట్లోకి వచ్చిన తర్వాత లోక్సభలోకి మళ్ళా కూడా అజిటేషన్ మొదలెట్టాము సో అట్లా జరుగుతూ ఉంది కానీ ఇదన్నిటికీ కూడా కారణము బహుశా దివాకర్ రెడ్డి గారు చెప్పిందే నిజమైతే ఇదేదో మనకు భవిష్యత్తులో థ్రెట్ లేకుండా ఆంధ్రప్రదేశ్ కి ఏమైనా గానిలే అనుకుంటున్నారేమో ప్రభుత్వం కూడా నాకు అర్థం కావడం లేదు ఆంధ్రప్రదేశ్ ది కాస్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇవన్నీ జరుగుతున్నాయేమో అనిపిస్తుంది దివాకర్ రెడ్డి చెప్పాడు కదా మా నాయకుడు ఏదైనా థ్రెట్ అవుతాడని భయపడుతున్నాడు మోడీ గారని నిజంగా అటువంటి భయం ఉంటే ఆంధ్రప్రదేశ్కి ఒక విధంగా శాపం కావాలా ఇదే ఆంధ్రప్రదేశ్ శాపం అవుతుందేమో అనిపిస్తుంది నాకు అందువల్ల ఏంటంటే నాయకుల్లో విశ్వాసం విశ్వసనీయత ఒక నమ్మకాలు ఒకరి పరస్పర నమ్మకాలు ఇవన్నీ లేనప్పుడు జరుగుతున్నటువంటి లేకపోతే ఆ రోజు వాగ్దానం చేసినటువంటి వ్యక్తులు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి రకరకాలుగా వాగ్దానాలు చేసి ఈరోజు ఏమొచ్చిందండి ప్రమాదం తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది ఆంధ్రప్రదేశ్ పొందుపరిచినటువంటి యాక్ట్లో పొందుపరిచిన అన్ని కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది పోలవరం పూర్తి చేయడం కానివ్వండి రైల్వే జోన్ ఇవ్వడం కానివ్వండి మిగతా కార్యక్రమాలు అన్నీ చేయాల్సిన పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ని అట్లా గాలి గొదిలి పెట్టిన పరిస్థితి ఉంది ప్రభుత్వం అందువల్ల ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎటువంటి పరిస్థితుల్లో సహించరు అందువల్ల ఇది జరిగినటువంటి మోసాన్ని చంద్రబాబు గారు కూడా ఎట్లా ఉండారంటే బీజేపీ మీద వేసి మనం చేతులు కడుక్కుందాం అన్నట్లుగా ఉన్నారు ఆయన కూడా దోషే రాష్ట్ర విభజనకి ఆయన కూడా ముఖ్య కారకులే కాంగ్రెస్ ఇప్పుడు ఒక ఆయన కాంగ్రెస్ నాయకులు కనపడి మీరు మా పార్టీ నుంచి వెళ్ళకపోతే మీకు ఇది జరగదు కదా అంటున్నారు మీరే అసలు ముద్దాయి మీరేను అని చెప్పడం జరిగింది నేను మీరు మా పార్టీ నుంచి వెళ్ళకపోతే మేము రాష్ట్రాన్ని విభజించుండేవాళ్ళం కాదు కదా అనండి ఇట్లా ఉంటుందండి పరిస్థితులు ఒక వ్యక్తి స్వతంత్రంగా ప్రవర్తించినందుకు ఎంత దాకైనా పోయి రాష్ట్రాలని విభజించడం కానీ రాష్ట్రాలని అన్యాయం చేయడం కానీ ఈనాడు జాతీయ పార్టీలు అనేటివి చేస్తున్నాయి దీన్ని దేశ ప్రజలందరూ కూడా గమనించవలసిన అవసరం ఉంది దేశ ప్రజలందరూ కూడా ఖండించవలసిన అవసరం ఉంది ప్రజలు ఈరోజు ఎట్లా ఉందంటే ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల మంది ప్రజలు వాలంటీర్గానే చేస్తున్నారు ఈరోజు అన్ని పార్టీలు కూడా పిలిపించాయి అదే కాకుండా స్వతంత్రంగా కూడా స్వతహాగా కూడా ప్రతి ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ప్రతి ఒక్కరి హృదయాల్లో ఉంది నిజంగా ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రం బాగుపడు కదా ఉద్యోగాలు వచ్చు కదా పరిశ్రమలు వచ్చు కదా చదువుకున్న బిడ్డలకు ఉద్యోగాలు వచ్చు కదా ఆ విధంగా రాష్ట్రం అన్ని విధాలా బాగుపడు కదా అని అందరికీ హృదయాల్లో ఉందండి ఇప్పుడు ఇది ప్రత్యేక హోదా అవసరం ప్రతి ఒక్క సామాన్య ప్రజలందరికీ కూడా తెలిసినటువంటి పరిస్థితుల్లోనే అందుకనే స్వచ్ఛందంగా బంద్ అంతా విజయం అవుతుందనేది నా అభిప్రాయం దాన్ని కూడా చర్చాలని ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం అనుకుంటే అది వాళ్ళ కర్మ అవుతుంది తప్ప ఇంకా అంతకుమించి ఏమీ కాదు నేను ఏదో చెప్తానులేండి వాళ్ళు అంతా రాజకీయ కారణాలు తప్ప ఇంకే రాజకీయ కారణాలు తప్ప వేరే కాదు 26 నెలలు అయింది ఇప్పటికే తెలుగుదేశం వాళ్ళు తీసుకొచ్చుకోవచ్చు కదా ముద్దనదేవురండి వాళ్లే క్రెడిట్ సంపాదించుకోమనండి మోడీ గారి దగ్గర ప్రత్యేక హోదా తీసుకొచ్చుకొని వాళ్లే మేమే తీసుకొచ్చామని చెప్పమనండి ఉద్దనదేవరు అని కానీ వైఎస్ఆర్ పార్టీ మొదటి నుంచి దీని మీద ఆందోళన చేస్తూనే ఉంది జగన్ గారు ఎక్కడ ఎన్నో ఆందోళన చేసిందో మీకు తెలుసు నిరాహార దీక్ష చేశారు మంగళగిరిలో దాదాపు ఆమరణ నిరాహార దీక్ష చేశారు
ఢిల్లీకి వచ్చి బందులు చేశారు, ఢిల్లీకి వచ్చి ధర్నాలు చేశారు. ఇక్కడ ప్రధానమంత్రి గాని, రాజనాథ్ సింగ్ గారు గాని, అరుణ్ జైట్లీ గాని అందరినీ కూడా కలవడం జరిగింది. ప్రెసిడెంట్ గాని కూడా కలవడం జరిగింది. అక్కడ ఆంధ్రప్రదేశ్లో చాలా ఉద్యమాలు చేశారు, దీక్షలు చేశారు, ధర్నాలు చేశారు, బందులు చేశారు. ఈరోజు బంద్ కార్యక్రమం కూడా ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా బంద్కు వచ్చి దాన్ని జయప్రదం చేస్తున్నారు. అందుతో ప్రజలందరిలో కూడా ఇది మా రాష్ట్రానికి అన్యాయం చేశారు ఈ పార్టీలు అన్నీ కలిపి కూడా అని, ఎన్నికలు ఇచ్చిన ఎన్నికల్లో వాగ్దానం చేసి దుర్మార్గం చేశారనే భావన ఏర్పడిపోయి ఉంది. థ్యాంక్ యూ. దాదాపు ఎన్నికలు అయిన తర్వాత, విభజన అయిన తర్వాత 2 సంవత్సరాలు బీజేపీ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చి మధ్య మధ్యన వాళ్ళకు గుర్తు చేస్తూ వచ్చాం కనుక ఇక ముందు వెయిట్ చేయడానికి అవకాశం లేదు కనుక ప్రజలు కూడా అది వెయిట్ చేయడానికి వాళ్ళు తయారుగా లేరు కనుక ఏమైతే పార్లమెంట్లో వాగ్దానం చేశారో, విభజన చట్టంలో ఏమైతే పెట్టారో, ఆ రోజు కాంగ్రెస్ ఏమైతే చెప్పిందో, బీజేపీ ఏ విధంగా అయితే సపోర్ట్ చేశారో, బీజేపీ నాయకులందరూ కూడా ప్రత్యేక హోదా కావాలన్నారు. అందుకని చెప్పి ఇక వెయిట్ చేయడానికి అవకాశం లేదు కనుక 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు పైగా పూర్తయిపోయింది కనుక ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ద్రోహం చేయడానికి ఏమాత్రం మేము ఒప్పుకోము. మేము మొదటి నుంచి కూడా వైఎస్ఆర్ పార్టీ ఏమైతే అడుగుతుందంటే విభజన చట్టంలో ఏమైతే ఉందో అవన్నీ చేయాలని చెప్పి మేము అడుగుతున్నాము. 2 సంవత్సరాలు మేము బీజేపీకి అవకాశం ఇచ్చాము కనుక వైఎస్ఆర్ పార్టీ ఇక ఆగడానికి అవకాశం లేదు. ప్రజలకు న్యాయం చేకూర్చాలి కనుక మాకు తప్పనిసరిగా ప్రత్యేక హోదా వచ్చే వరకు కూడా వైఎస్ఆర్ పార్టీ పోరాటం సాగుతూనే ఉంటుంది. థ్యాంక్ యూ. వాళ్ళల్లో ఎటువంటి మార్పు లేదండి, ఓన్లీ ప్రత్యేకంగా ఇవాళ మమ్మల్ని అందరినీ కూడా పిలిపించి మిగతా పార్టీ అధ్యక్షులతో అందరితో కూడా కలిసి మాట్లాడడం జరిగింది. ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తాం కానీ ప్రత్యేక స్టేటస్, స్పెషల్ స్టేటస్ గురించి మటుకు ఎటువంటి డిస్కషన్ రాలేదు, ఎటువంటి మాట రాలేదు. సో అందుకని మేము మళ్ళీ కూడా కంటిన్యూ చేయడం జరిగింది. బట్ ప్రత్యేక ప్యాకేజీలు మనకు వద్దు, ప్రత్యేక స్పెషల్ స్టేటసే కావాలని వీఆర్ డిమాండింగ్ దాట్. మరి ఇన్ని రోజులుగా లైక్ 26 మంత్స్ నుంచి కూడా ఏమీ ఆలోచించలేదు. ఓకే, కొంచెం సమయం ఇస్తే వాళ్ళు ముందుకు వస్తారేమో, కొన్ని ప్రాబ్లమ్స్ అన్నీ సెట్ అయిన తర్వాత వస్తారేమో, ముందుకు వస్తుందేమో ప్రభుత్వం అని, కేంద్ర ప్రభుత్వం అని అనుకున్నాము. కానీ ఎటువంటి మార్పు లేదు, తప్పకుండా వాళ్ళు స్పెషల్ స్టేటస్ ఏపీకి ఇచ్చి తీరాలి, ఇవ్వాలి. ఎందుకంటే మరి బైఫరికేషన్లో ప్రామిస్ చేసినప్పుడు, ఒక ప్రధానమంత్రి హోదాలో ప్రామిస్ చేసినప్పుడు ఇవ్వకపోతే ప్రజల్లో ఆ నమ్మకం అనేది పూర్తిగా పోతుంది. మరి 14th ఫైనాన్స్ ఒప్పుకోవట్లేదు, మరి మిగతావి ఒప్పుకోవట్లేదు అంటే మరి అప్పుడు ఎవరిని కూడా అడగకుండా బైఫరికేట్ చేసినప్పుడు ఏ స్టాటిస్టిక్స్ కింద, ఏ ఆలోచన కింద వాళ్ళు ఈ స్పెషల్ స్టేటస్ ఇస్తామని అప్పుడు ప్రామిస్ చేశారు, అప్పుడు కన్ఫర్మ్ చేశారు, అదే దాని కింద ఇప్పుడు కన్ఫర్మ్ ఖచ్చితంగా ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. బికాస్ ఏపీ డెవలప్ కావాలి అంటే స్పెషల్ స్టేటస్ మస్ట్ అండి. దీని గురించి మేము తప్పకుండా వైఎస్ఆర్సీపీ మేము అందరూ ఫైట్ చేస్తాము. ఇంకా రోజు వాళ్ళు ఒక డిస్కషన్కి వచ్చి వాళ్ళు స్పెషల్ స్టేటస్ అనౌన్స్ చేసేంత వరకు రోజు హౌస్లో అజిటేషన్ అనేది కంటిన్యూ అవుతుంది.